ఇవాళ బడ్జెట్ అలొకేషన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అలొకేషన్ కేంద్రం సరిగ్గా చేయడం లేదు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వడం లేదు ఓకే అగ్రిడ్ తలో కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదు పక్షపాతం చూపిస్తున్నారు వాళ్ళు అది ప్రతి సహజం ఇప్పుడు ఇప్పుడు నాయకులందరూ కూడా మనకు అంబేద్కర్ మాదిరిగా లేకపోతే ఇంకెవరు సుభాష్ చంద్రబోస్ మాదిరిగా పూర్తి నిజాయితీగా ప్రజల కోసమే తమ జీవితాలను అర్పించే వాళ్ళుగా దేశభక్తి కలిగే వాళ్ళుగా నాకు ఒక్కడు కనబడడు ఎన్ని ఎంతమంది చెప్పినా కూడా దేశభక్తి కలిగినటువంటి ఒక వాళ్ళుగా మాకు ఎవరిక అట్లా ఉంటే న్యాయంగా అలకేషన్ చేస్తారు అలా లేనప్పుడు తమ స్వార్థ రాజకీయాలు ఏం చేస్తే మా కోట్లు వస్తాయి ఏం చేస్తే మళ్ళీ పౌరులకు వస్తాయి ఏ నినాదం మేము తీసుకోవాలా హిందువులను రెచ్చగొడితే మా కోట్లు వస్తాయా ముస్లింలను రెచ్చగొడితే మాకు కోట్లు వస్తాయా లేకపోతే ఫలానా కులమూలన్నీ తోటి పొత్తి పెట్టుకుంటే మా ఓట్లు వస్తాయా ఇది అధికారం వన్స్ వచ్చినాడు వన్స్ వస్తే నీ నీకెవరి మిత్రులు అవుతున్నారు ఎవరికి నువ్వు ఎయిర్పోర్ట్లు ఇస్తున్నావు ఎవరికి రైల్వేస్ ఇస్తున్నావు నువ్వు ప్రై బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇవాళ రైల్వేస్ను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఏ అంటే టెలికమ్యూనికేషన్స్ మొత్తం టెలికమ్యూనికేషన్స్ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇవంత ప్రైవేటీకరణ అయిన తర్వాత ఇవాళ ప్రభుత్వ సీక్రెట్లు అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి టెలికమ్యూనికేషన్స్ లాంటి ఒక వ్యవస్థను మనం ప్రైవేటీకరణ చేసిన తర్వాత మోడీ ఎవరితో ఏం మాట్లాడినాడు వాడు ప్రైవేట్ కంపెనీ రికార్డ్ చేసుకోగలుగుతాడు ఈయన ఏం చేయలేడు రేపటి రోజు ఏ దేశం వాళ్ళతో మనం ఏం మాట్లాడినాము ఎవరి దిస్ ఇస్ ప్రైవేటీకరణ వల్ల ఏమైపోతున్నది రెండు మూడు నష్టాలు ప్రైవేటీకరణ వల్ల ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అనుకోండి విశాఖ ఉక్కు ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ రైల్వేసు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టార్లో ఒక వంద పోస్టులు పడితే కంపల్సరీ అక్కడ నీకు రిజర్వేషన్ రూల్ ఫాలో చేయాల ఒక్క ఇరవై మంది కన్నా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఒక ఆరుగురు కన్నా ఏడుగురు ట్రైబల్స్కి జాబ్స్ వస్తాయి ఇంకో ఇరవై బీసీలకు జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఏమైపోతుంది యాభై పోస్టులు నలభై పోస్టులన్నా రిజి రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నటువంటి వాళ్ళకు వస్తుంది ఇప్పుడున్న పద్ధతిలో ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఈ నలభై మందికి ఉద్యోగాలు రావు రాజ్యాంగం మీ రక్షణ కల్పించిందో సామర్థ్యం ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటాం అనే వాదన ఉంది నష్టాలు ఉండడం కారణం చేతనే ప్రైవేటీకరణ చేస్తామన్నాం ఇప్పుడు సమా సమాన ఇప్పుడు సమానత్వం గురించి కనుక మాట్లాడితే ఒక వ్యక్తి కాళీరగ్గొట్టినవును చేయిరగొట్టినవు ఈ కాలిర విరి విరగొట్టినటువంటి మనిషిని బాగా దృఢంగా కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తితో పాటు పరిగెత్తమంటే ఎలా పరిగెత్తుతాడండి